రమదేవి గారు రెడీయా? రెడీ. ధైర్యం తెచ్చుకున్నారా? ఏమంట చేస్తారు? చామదుంప పన్నీర్ పులుసు. చామదుంప పన్నీర్ పులుసా? పన్నీర్ తో కూడా పులుసు పెట్టుకోవచ్చా? పెట్టుకోవచ్చు. బాగుంటుందా? బాగుంటుంది. కొద్దిగా వెరైటీగా చేయాలి కదా. బాగా వెరైటీగా చేస్తున్నారు మీరు. ఓకే, మరి చామదుంప పన్నీర్ పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చామదుంప పన్నీర్ పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చామదుంపలు 1/2 కిలో, పన్నీర్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, ఎండు కొబ్బరి చిన్న ముక్క, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, నువ్వులు 3 టీ స్పూన్లు, పోపు దినుసులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, మెంతులు 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, చింతపండు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే, స్టార్ట్ చేద్దామా రమాదేవి గారు? ఓకే, అన్ని రెడీయా? రెడీ. ఇప్పుడు ఆయిల్, ఆయిల్ వేసుకున్నాము. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? పోపు దినుసులు గీత. చాలా అంతే? చాలా అంటే ఇంకా చేయమని కాదు, మామూలుగా అంతే సరిపోతుందా? కొంచెం ఎక్కువ వేసుకోవాలా, తక్కువ వేసుకోవాలా, అలా అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఉల్లిపాయలు ఇక్కడ వేసేసి. ఓకే, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇదేమిటి పేస్ట్ రెడీ చేశారు? ధనియాలు, నువ్వులు, కొంచెం మెంతులు, కొబ్బరి. ఓకే, ఇవన్నీ వేసుకుని మనం పేస్ట్ చేసుకోవాలా? చేసుకోవాలి. అది దీంట్లోకి వాడుకుంటే బాగుంటుందా? బాగుంటుంది. సో ఇవన్నీ వేయించేసుకుని పేస్ట్ చేసుకోవాలా? ఓకే, పసుపు, కరివేపాకు. ఓకే, తర్వాత అందులో వేసాను కారం, కొంచెం కారం కూడా. ఈ పేస్ట్ లో కూడా కొద్దిగా కారం యాడ్ చేసుకున్నారా? చేసుకున్నాం. అలాగే సాల్ట్ కూడా గీత. ఓకే, తర్వాత ఏం వేద్దాం? పన్నీరు. ఫస్ట్ పన్నీర్ వేసేసుకుందామా? ఓకే. ఈ పులుసు గురించి మీకు తెలుసా? తెలుసు గీత. అవునా, చేసి పెట్టారా? చేసి పెట్టింది తను. మీకు కూడా ఫస్ట్ విన్నప్పుడు అలాగే అనిపించిందా, పన్నీర్ తో పులుసు ఏమిటి అని? అనిపించింది, కాకపోతే మా ఇంట్లో పన్నీర్ ప్రియులు ఎక్కువ ఉన్నారన్నమాట. అవునా, సో బాగానే అనిపించింది నాకైతే. బాగానే ఉంటుంది ఏదైనా, కాకపోతే కాంబినేషన్ ఫస్ట్ విన్నప్పుడు మనకి కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా. ఏంటి, చామదుంప? చామదుంప అది కూడా వేసేసుకోవాలా? ఉడికించేసారు? ఉడికించేసి. ఓకే, మొత్తానికి రమాదేవి గారు మంచి క్రియేటివ్ ఐడియాతో వచ్చారు ఈరోజు. ఓకే, నెక్స్ట్ ఏం వేద్దాం? ఇది అంతా రెడీ చేసి పెట్టుకుంది పేస్ట్. పేస్ట్ ఓకే, ఆల్రెడీ ఇందులోనే కారం ఉప్పు కూడా వేశారు. కొంచెం వేసారు, ఉప్పు కారం కూడా వేసేసారు. ఓకే, సో అది మనకి ఎంత కావాలో అంత వేసుకోవటమేనా, లేకపోతే ఎంత కావాలో కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉన్నా బాగానే ఉంటుందా? బాగానే ఉంటుంది. ఓకే, సో ఒకసారి ఈ పేస్ట్ లో ఏం వేసుకున్నావు ఒకసారి చెప్పేద్దాం అందరికి. సో ధనియాలు, ఎండు కొబ్బరి, నువ్వులు, కొద్దిగా మెంతులు, ఇవన్నీ దూరగా వేయించేసుకుని, కొంచెం ఉప్పు కారం వేసుకుని, అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా ఇందులో వేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో ఆ పేస్ట్ ని ఫైనల్ గా యాడ్ చేసేసుకోవటం. వాటర్ కావాలండి? చింతపండు పులుసు. ఓకే ఓకే, అది వేసిన తర్వాత దానికి సరిపడా మళ్ళీ వాటర్ వేసుకోవాలి. చింతపండు వేద్దామా? వేద్దాం. యాక్చువల్గా చామదుంప పులుసు అంటేనే చాలామందికి ఇష్టం ఉండదు, ఇలా చేసుకుంటే మాత్రం అందరూ ఇష్టంగా తినేస్తారు. కొన్ని వాటర్ సరిపడా. బాగుంది రమాదేవి గారు, చాలా చాలా. అన్నీ వేసేసుకున్నట్టే కదా, సో ఈ కొద్దిగా పేస్ట్లో ఇవన్నీ కూడా మనకు కొంచెం కుక్ అయితే వాడికి టేస్ట్ వచ్చేస్తుంది. మూత పెడదామా? పెడదాం. సో మనం ఎంత పలుచగా కావాలి అనుకునే చూసుకొని దాన్ని బట్టి వాటర్ వేసుకుంటున్నాయి కదా. బాగుంది. సో ఇంక ఇది జస్ట్ మనకు అలా ఉడికితే సరిపోతుంది కదా. ఒకసారి తిప్పండి దీన్ని. చాలా అండి,
నెక్స్ట్ టైం యాడ్ చేద్దాం కొత్తిమీర. దించాక వేస్తారా ఇప్పుడు వేసేస్తారు? ఇప్పుడు కొంచెం, అప్పుడు కొంచెం. ఓకే, జనరల్గా పులుసులన్నీ మనకి ఎప్పుడు ఒక డిఫరెంట్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అంటే కొంచెం కలర్ కానీ స్మెల్ కానీ కొంచెం తీపి యాడ్ చేసుకుంటే కొంచెం కమ్మగా అట్లా. ఇదంతా కూడా, ఇది ఒక మసాలా పులుసులో ఉంది, బాగుంది. ఇది రైస్లోకే బాగుంటుందా అండి, లేకపోతే రోటీస్ లాంటి వాటిలోకి బాగుంటుందా? రైస్లోకి బాగుంటుంది, రోటీస్ కూడా బాగుంటుందా? ఓకే, అయిపోయిందా? అయిపోయింది. ఓకే, మరి వేడివేడిగా చామదుంప పన్నీర్ పులుసు కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చామదుంప పన్నీర్ పులుసు తయారు చేసే విధానం, ముందుగా ఎండు కొబ్బరి, ధనియాలు, నువ్వులు, మెంతులు వేయించి ఉల్లిపాయ, ఉప్పు, కారం వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. చామదుంపలు ఉడికించి ఉంచాలి. ఒక ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో పసుపు, కరివేపాకు, కారం, ఉప్పు, పన్నీర్ వేసి వేయించాలి. తర్వాత ఉడికించిన చామదుంపలు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చామదుంప పన్నీర్ పులుసు రెడీ.